నమస్కారమండి దేవి భారతి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు సబ్స్క్రైబర్స్ కు స్నేహితులకు బంధువులకు హితులకు అందరికీ ప్రతి ఒక్కరికి నా శుభాభినందనలు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశము చాలా చాలా ముఖ్యమైనది మీరందరూ కూడా తప్పకుండా పూర్తిగా చూడండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఇది ఒక పుస్తక ఆవిష్కరణకు సంబంధించిన వీడియో ఆవిష్కరణకు ముందుగా ఒక చిన్న ఇంట్రడక్షన్ మీకు చెప్పాలా ఈ పుస్తకము శ్రీరామ శతకము ఈ పుస్తకం పేరు ఈ పుస్తకాన్ని మా అమ్మగారైన భాస్కర శ్రీపురాంబ గారు 1988లో రాసిపెట్టారు అదిగోండి ఆ బుక్ ఇదే అన్నమాట ఒరిజినల్ బుక్ ఇది ఇదిగోండి ఇది ఈ రకంగా అన్ని కంద ఛందస్సులో ఆవిడ దాదాపుగా ఒక 130 పద్యాలండి అంటే ఒక పేజీకి 3 లెక్కను రాస్తున్నారు అవన్నీ కూడా దాదాపు ఒక 130 దాకా ఉన్నాయన్నమాట ఈ పద్యాలన్నిటినీ తను ఉన్నప్పుడే అచ్చు వేయించమని చెప్పి నన్ను అడిగేవాళ్ళు ఏదో అప్పుడు ఎందుకో కుదరలేదు తీరా ఇంకా తను కొంచెము మెత్తబడిన తర్వాత నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టినాను అంటే ముందుగా తనేమంటే దీన్ని ఎవరైనా పండితులకు చూపించి పరిష్కరించి ఆ తర్వాత దీన్ని ప్రింట్ వేయచ్చు ఒకవేళ తప్పులు ఉంటే బాగుండదు అని చెప్పి చెప్పేవాళ్ళు అందుకని చెప్పి నేను ఆ పండితుల కోసం వెతకడము వాళ్ళు దొరకడము అవంతా అయ్యేసరికి కొంచెం పుణ్యకాలం గడిచిపోయింది ఆవిడ మెత్తబడిపోయినారు తర్వాత తిరుచానూరులో ఉన్న ఆచార్య శ్రీవత్స గారు నాకు నందగోపాల్ గారు పరిచయం చేసినారు నేను వారింటికి వెళ్ళి వారిని కలిసి ఈ బుక్ తీసుకుపోయి చూపించి వారికి చెప్పి అంత అయ్యేసరికి దాదాపు ఒక 3-4 రోజులైంది అంతలోనే అమ్మ కొంచెం మెత్తబడిపోయినారు ఇందులో ఆచార్య శ్రీవత్స గారు ప్రతి పద్యము ప్రతి వాక్యము చదివి ప్రతి అక్షరము చూసి దాన్నంతా కూడా దిద్దినారు అయితే ఆయన ఆశ్చర్యపోయినారు ఎందుకంటే మా అమ్మ చదువుకుంది 3వ క్లాసు పుంగనూరులో కానీ ఆవిడకు తెలుగు భాష అంటే చాలా అభిమానము తెలుగు సాహిత్యం అంటే ఎంతో ఇష్టము అందుకని చెప్పి ప్రతిరోజు కూడా మా పెద్దక్క స్వర్ణాంబని అడిగి పద్మావతి కాలేజీ లైబ్రరీ నుంచి బుక్స్ తెప్పించుకొని చదివేవాళ్ళు బుక్స్ అంటే రామాయణం భారతం భాగవతం భగవద్గీత ఇట్లాంటి పురాణాలు కావ్యాలు అన్నీ కూడా బాగా చదివి ఆకలింపు చేసుకొని ఆవిడ తెలుగు భాషను బాగా తను అభివృద్ధి చేసుకున్నారు ఆ రకంగా అట్లనే ఛందస్సు కూడా నేర్చుకున్నారు కానీ కంద ఛందస్సు ఎట్లా వచ్చిందో ఆమెకే తెలీదు ఎట్లా వచ్చిందో నీకు కంద ఛందస్సు అంటే ఏమో నాకే తెలీదు అన్నారు అది భగవద్దత్తము అని అనేవాళ్ళు ఆ కంద ఛందస్సులో ఆవిడ రాసిన ఈ పద్యాలను ఆచార్య శ్రీవత్స గారి చేత నేను కొన్ని దిద్దించి దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చినాను దానికి నాకు సహకరించిన శ్రీ రాజేష్ గారు శ్రీమతి సుజాత గారు తర్వాత నందగోపాల్ గారు వీరందరూ కూడా వారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ పుస్తకము ఈరోజు అంటే మంగళవారం 21/11/2023 తేదీ ఆచార్య శ్రీవత్స గారి ఇంట్లోనే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను వర్చువల్గా తిరుచానూరుకు తీసుకువెళ్తాను ఎందుకంటే వారి నివాసం తిరుచానూరులోనే కాబట్టి తిరుచానూరుకు తీసుకువెళ్తాను అట్లాగే మీకు గోపుర దర్శనం కూడా చేసుకుందరు కానీ మీరు దీనికన్నా ముందు ఇంకొక మాట చెప్పాలా ఆచార్య శ్రీవత్స గారు గత 2 వారాలుగా సుందరకాండ పారాయణం ఇంట్లోనే చేస్తున్నారు ఆ పారాయణం పూర్తయిన తర్వాత పట్టాభిషేకం రోజు ఈ పుస్తకం రిలీజ్ చేద్దాంలే అని వారు నాకు మాట ఇచ్చినారు కాబట్టి వారిచ్చిన ఆ మాట ప్రకారం వారు నన్ను ఈరోజు రమ్మన్నారు ఈరోజే సుందరకాండ పారాయణం పూర్తయిపోయి శ్రీరామ పట్టాభిషేకం కూడా వారింట్లో కన్నుల పండుగగా జరిగింది నేను నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ కూడా శ్రీరామ పట్టాభిషేకం ఇంట్లో జరగడం నేను ఎప్పుడు చూడలేదు ఇదే మొదటిసారి శ్రీరామ పట్టాభిషేకం అప్పుడు వారు సంస్కృతంలో అన్నీ చదివి వారి గురువు గారిని అడిగే పద్ధతిని కనుక్కొని ఏ శ్లోకం తర్వాత ఎక్కడ ఆపాలి ఎక్కడ నైవేద్యం పెట్టాలా ఎక్కడ హారతి ఇవ్వాలా
అని అడిగి కనుక్కొని ఎక్కడ కిరీటం స్వామికి పెట్టాలా, ఎక్కడ ముత్యాలహారాన్ని అమ్మవారు స్వామి మార్చుకోవాలా, ఇవన్నీ కూడా వారు సమగ్రంగా కనుక్కొని అడిగి వారి గురువుగారు చెప్పిన ప్రకారము నిర్వహించారు. చాలా కన్నుల పండుగ జరిగింది. వారి శ్రీమతి గారైన రమగారు, వారి అమ్మాయి అయిన చైతన్య గారు, తర్వాత వారింటికి వచ్చిన వారి మరిది, వాళ్ళ మరదలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా నాకెంతో సహకరించి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఘనంగా నిర్వహించడానికి నాకెంతో సహకారం అందించినారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. మిమ్మల్ని ఇప్పుడు వర్చువల్గా తిరుచానూరుకు శ్రీవత్స గారింటికి తీసుకెళ్తాను. మీరందరూ కూడా సాధారణంగా వచ్చి మొత్తం కార్యక్రమం అంతా చూసి, అంటే నా ఉద్దేశం వీడియో మొత్తం చూసి, మీరు లైక్ చేసి షేర్ చేసి ఈ సీనియర్ సిటిజన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తాను. అంతేకాకుండా ఈ పుస్తకము నేను ప్రసాద రూపంలో అందరికీ పంచుతున్నాను, కాబట్టి ఈ పుస్తక ప్రసాదాన్ని మీరు కూడా స్వీకరించి మీ మీ వీలును బట్టి మీరు చదివి మీ పిల్లలకు కూడా నేర్పించి తెలుగు పద్యము మరణించకుండా ఉండేలాగా మనవంతు కృషి మనం చేద్దాం. ఎందుకంటే తెలుగు పద్యం అన్నది తెలుగు భాషకు తలమానికమైనటువంటిది. ఇప్పుడు పిల్లలు సుమతి పద్యాలు, వేమన పద్యాలు ఇట్లాంటివన్నీ కూడా ఎంతమందికి ఎంత వచ్చో నాకైతే సందేహమే. అట్లా కాకపోయినా కనీసము రాముడి పేరు చెప్పి రాముడి పద్యాలను మీరు నేర్చుకుని పిల్లలకు నేర్పిస్తే అట్లా మా అమ్మ ఆశీర్వాదం దొరుకుతుంది, శ్రీరాముని కృపకు కూడా మీరందరూ కూడా పాత్రలు అవుతారని నా అభిప్రాయము. కాబట్టి ఇక నేను నా మాటలు ఆపుతాను, రండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ధన్యవాదాలు, నమస్తే. మరొక మంచి కార్యక్రమంలో మనం కలుద్దాం. దేవభారతి కళాయం వీక్షకులకు, సబ్స్క్రైబర్స్కు నమస్కారం అండి. ఇప్పుడు మనము తిరుచానూరులో ఉన్నాము. ఇదిగోండి వెనక కనబడుతోంది కదా, నా వెనక అమ్మవారి గోపురం కనబడుతోంది చూడండి. ఒక్క నిమిషం అట్లే ఉండండి, నేను మిగతా రోడ్ చూపిస్తాను, సన్నిధి వీధి. ఇప్పుడు నేను మా అమ్మగారు రాసిన శ్రీరామ శతకము అనే బుక్ను ఆవిష్కరించడానికి ఆచార్య శ్రీవత్స గారు ఆ పద్యాన్ని పరిష్కరించిన వారు అంగీకరించినారు. ఈరోజు వారింట్లో సుందరకాండ పారాయణ పూర్తయి శ్రీరామ పట్టాభిషేకం జరిగింది, అందువల్ల నేను ఇక్కడికి వచ్చినాను. సరే ఎట్లా వచ్చినాను కదని చెప్పి మీకు అమ్మవారి గోపుర దర్శనం చేయిస్తామని ఈ వీడియో తీస్తున్నానండి. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మనము పుస్తక ఆవిష్కరణ వీడియోను తిలకిద్దాము. నమస్తే. శ్రీమన్నారాయణ కీర్తిజేషులు భాస్కర త్రిపురామ్మ గారు శ్రీరామ శతకం అనే ఒక శతకాన్ని వ్రాశారు. వారి అమ్మాయి భారతీదేవి ఈ పుస్తకాన్ని ఆమె తల్లి గుర్తుగా ప్రచురించారు. ఆ ప్రచురించిన పుస్తకాన్ని ఈ రోజున మా ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకం జరిగే సందర్భంలో ఆ శ్రీరామ శతకాన్ని ఆవిష్కరణ చేసే భాగ్యాన్ని నాకు అందించింది ఆ తల్లి. ఆమెకు ఎంతో కృతజ్ఞతాభివందనాలు. పుస్తకం ఆవిష్కరణ చేస్తున్నాను. ఆవిష్కరణ చేయటం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. రామానుగ్రహం కలిగింది కనుకనే ఈ శ్రీరామ శతకాన్ని ఆవిష్కరణ చేసే అదృష్టం కలిగింది. ధన్యుడి. వారందరితో కూడా మాకు వచ్చేటువంటి అదృష్టం కూడా కలిసి వచ్చింది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. Thank you.
నమస్కారం అండి. ఈరోజు నేను తిరుచానూరుకు వచ్చినాను. ఎందుకంటే మా అమ్మగారైన భాస్కర త్రిపురమ్మ గారు రాసిన శ్రీరామ శతకాన్ని ఆవిష్కరించడానికి ఆచార్య శ్రీవత్స గారు అంగీకరించినారు. ఆ సందర్భంగా వాళ్ళ ఇంటికి నేను రావడం జరిగింది. ఇప్పుడే ఆవిష్కరణ కార్యక్రమం కూడా మీరందరూ కూడా తిలకించినారు. ఈ శతకాన్ని పరిష్కరించి తమ అమూల్యమైన అభిప్రాయం రాసి ఇచ్చిన మొల్ల సాహిత్య పీఠం వారి మొల్ల సాహిత్య పురస్కార గ్రహీత ఢిల్లీ తెలుగు అకాడమీ న్యూఢిల్లీ వారి జాతీయ ఉగాది పురస్కార గ్రహీత రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మధుర కవి శ్రీ ఆచార్య శ్రీవత్స గారికి హృదయపూర్వక నమస్కారములు. నేను అడిగిన వెంటనే ఆచార్య గారు కాదనకుండా అమ్మ రాసిన ఈ 130 పద్యాలన్నింటినీ కూడా పరిష్కరించి తప్పులను సవరించి నాకు ఎంతో సహకరించినందుకు నేను మా కుటుంబం తరఫున ఆచార్య గారికి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే. శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో చూసిన వారికి సీత లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ జాంబవంతాది సమేత శ్రీరామచంద్రస్వామి వారి కృపాకటాక్షాలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీనియర్ సిటిజన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీకు అందరికీ కూడా తప్పకుండా పద్మావతి అమ్మవారి అనుగ్రహం కృప కలుగుతుంది. శ్రీమాత్రే నమః. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.